ప్రభాస్ గారి మూవీ ఏదైతే రీసెంట్ గా రిలీజ్ అయిందో కల్కి అందులో క్యారెక్టర్ బుజ్జి అనేది చాలా కీలకమైన క్యారెక్టర్ సో క్యారెక్టర్ గురించి తర్వాత ఇప్పుడు కల్కి కలెక్షన్స్ గురించి మాట్లాడదాం కల్కి కలెక్షన్స్ ఇప్పటిదాకా ఎన్ని ఒక ఒక వెయ్యి కోట్ల దాకా వెళ్ళి అని ఒక ప్రచారం అనిపిస్తుంది నిజంగా వెయ్యి కోట్లు టచ్ చేద్దాని మీరు భావిస్తున్నారా లేదమ్మా వెయ్యి కోట్లు దాటి వెళ్ళలేదు వెయ్యి కోట్ల క్లబ్బులో చేరుతుంది ఆ తర్వాత ఏం జరుగుతుందో చెప్పలేము వెయ్యి కోట్ల క్లబ్లో మాత్రం గ్యారంటీగా జరుగుతుంది అనమాట ఆ కల్కి సినిమా చూడగానే చెప్పాను నేను కల్కి సినిమా ఇక్కడ ఆనవాసీ ప్రకారంగా ఫ్లాప్ అని కొన్ని కొంతమంది చెప్పారు కల్కి సినిమా ఫ్లాప్ అయిపోతుందని చెప్పి ఐఆమ్ ది ఓన్లీ పర్సన్ హూ టోల్డ్ ట్ ఇట్ విల్ క్రాస్ థౌ థౌజండ్ టోల్స్ ఎందుకంటే అందులో నాగశ్విను అంత చక్కగా సినిమాను మరిచాడు భారతానికి కల్కి అవతారానికి ముడి పెట్టి చాలా బాగా తీశాడు రెండో పాటు కూడా బాగా బాహుబలిలాగే పోతాయి రెండు బాగా పోతాయి అఫ్ కోర్స్ అది చాలా మంచి ఫౌండేషన్ వేశాడు మంచి ఆర్టిస్టులు పెట్టుకున్నాడు చాలా బాగా అంటే ఇప్పుడు నాకు ఏంటంటే స్థూలంగా చెప్పాలంటే ఓ మంచి సినిమా చేయాలంటే రాజమౌళి తప్ప ఇంకెవరు తీయలేర్రా అనుకునే రోజుల్లో లేదు రాజమౌళి తర్వాత ఆ వరుసలో నాగశ్విని కూడా ఉంటాడు అని చెప్పుకునే స్థాయిలో సినిమా తీశాడు ఈ దెబ్బతో నాగశ్వన్ ఇంటర్నేషనల్ ప్యాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయాడు అది సో ఇప్పుడు నెక్స్ట్ ప్రభాస్ గారి ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది రహ్మానంగా ఉంటుంది అండి ప్రభాస్ గారి దరిద్రుడు ముండా కూడా ఉంది వాడిని వెదాడు ఎన్నిసార్లు తిట్టామే వాడిని వాడి మోసగాడు వాడిని ఇంకా అరెస్ట్ అయ్యి కంటే ఉండడం బుద్ధి తక్కువ కేసీఆర్ దగ్గరికి వెళ్ళాడు ఇరవై సంవత్సరాలు నువ్వే ముఖ్యమంత్రి అని చెప్పాడు టప్ ఎగిరిపోయాడు ఆయన ఒకళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలా అనడం జరిగింది లేదండి ఆయన జ్యోతిష్యు కూడా మానేస్తా ఉన్నాడు సిగ్గు అద్దా లేదు ఆయన అమ్మవారు ఉపాసకుడు అండి అమ్మవారి ఉపాసకుడు ఉండి ఒక బ్రాహ్మణుడై ఉండి మత్స్య మాంసాలు తినడం పబ్బులోకి వెళ్ళడం మంచు తాగడం అమ్మాయిలతో తిరగడం ఇవన్నీ వాడి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే మంచిది ప్రభుత్వానికి ఏమైనా సిగ్గు అట్లాంటిది ఏదైనా ఉన్నట్టుగా వాడిని వెంటనే అరెస్ట్ చేయాలండి జనాల్ని ఒక పదిహేను లక్షలు పాతికేసిన లక్షలు మోసం చేస్తానంటే అటు పెద్ద క్రిమినల్ కాదు ఆర్థిక న్యాయస్థులను ఎవరు క్షమించకూడదండి పాతి లక్షల రూపాయలు అంటే అది ఎంతమందికి మందికి దగ్గుతుంది అది ఎంత ఖర్చు పడితే ఇది అలా అలాంటి వాళ్ళకి ఇంకా సమాజంలో తిరగనిస్తున్నారంటే అది ప్రభుత్వం తాలూకు చేతగా అంటాను ఉంటాను నేను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి